మంత్రులకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. చివరి క్యాబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది. ఈ నేపథ్యంలో అసలు మంత్రుల భావోద్వేగాలు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళ పనితీరుకు సంబంధించి వాళ్ళు అంచనా వేసుకుంటా ఉన్నారు. మనతో మాట్లాడడానికి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. సో కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టేనా టెన్షన్ ఉందా? మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మంత్రివర్గం మంత్రివర్గం ప్రకటించే ముందే చెప్పారు, 2.5 సంవత్సరాలకి దాదాపు 90% వరకు మారుస్తామని చెప్పని. దాని ప్రకారం ఈరోజు ఆ ప్రాసెస్ బిగిన్ అయింది. అది ఎలా జరుగుద్ది అనేది మనందరం కూడా వెయిట్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు మా మీద ఎంతో అభిమానంతో కావచ్చు, బాధ్యతగా కావచ్చు, మాకు శాఖ కేటాయించడం జరిగింది. ఆ శాఖలో ఆయన ఇచ్చిన టైం వరకు సంతృప్తిగా పనిచేసాం లేదనేది మాత్రం తప్పకుండా మేమందరం కూడా భావించాం. అదేవిధంగా పనిచేశామని చెప్పి నమ్మకంతో నేను ఉన్నాను. అదేవిధంగా ఆయన ముందే చెప్పారు కాబట్టి దీని గురించి పెద్దగా మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదనేది నా యొక్క భావన. అంటే సీనియర్ మంత్రుల్ని తీసేయడం లేదంటే ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించి కాస్త పట్టున్న మంత్రులు తీసేయడం వల్ల రాజకీయంగా ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఎలక్షన్ టైంలో కొత్త వాళ్ళు కొత్త మంత్రులు వచ్చి శాఖను అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది, ఇవన్నీ ఉంటాయి కదా ఈక్వేషన్. ఇవన్నీ ముఖ్యమంత్రి గారు ముందే ఆలోచించారు కదమ్మా, ముందే ఆలోచించారు కాబట్టి 2.5 సంవత్సరాల తర్వాత మారుస్తా అని చెప్పని ముందే చెప్పినారు. ఆయన చెప్పినప్పుడు అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు అవన్నీ కూడా క్రోడీకరించుకునే ఏదైతే మంచిదవుతుందో ప్రభుత్వానికి కావచ్చు, ప్రజలకు కావచ్చు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి కావచ్చు, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారిని ఆలోచన చేసే ముందుకెళ్లే వ్యక్తి తప్ప వాటి గురించి మనం అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు అన్ని విధాలు ఆలోచించి ఏదైతే మంచి నిర్ణయం ఉంటుందో ఆ నిర్ణయం తీసుకుంటారనేదే నా యొక్క ఆలోచన. అక్కడ మంత్రి పదవిలో కొంతమందికి కొనసాగించే అవకాశాలు ఉన్నాయి, 4-5 అని అంటా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఇదే విషయం చెప్పారు, 90% ఉంటుంది. సో మీకు కూడా కొనసాగింపు అవకాశం దగ్గుతుంది అనుకుంటున్నారు? మీరు ముఖ్యమంత్రి గారిని అడగాల్సింది నన్ను అడుగుతున్నారు. నేను ఒకటే చెప్తున్నానమ్మా, ఆయన ఏ బాధ్యత అయితే నాకు అప్పచెప్తారో ఆ బాధ్యతని సమర్థవంతంగా నిర్వహించడమే నా యొక్క కర్తవ్యం. అది పార్టీ బాధ్యత అప్పచెప్తారా ప్రభుత్వంలో కంటిన్యూ చేస్తారా అనేది ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయం. ఆయన ఇచ్చిన బాధ్యతని తూచా తప్పకుండా పాటించి తప్పకుండా దానికి వన్నీ తెచ్చే విధంగా మాత్రం నేను పనిచేస్తాను. దాంట్లో ఏ బాధ్యతకైనా సిద్ధంగా ఉన్నాను తప్ప అది ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని బట్టి జరుగుతుందంతా కూడా. ఈ 3 ఏళ్లలో అంటే బీజేపీకి సంబంధించిన దాడి కావచ్చు, దేవాలయాల మీద దాడులు, ఇవన్నీ అంటే మతానికి సంబంధించిన అంశం చాలా సెన్సిటివ్ గా ఉంటుంది, దీన్ని మీరు హ్యాండిల్ చేసుకుంటూ వచ్చారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇది మరింత ఎన్నికల పీరియడ్ లో మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఈ రాష్ట్రంలో ఏం జరిగిందంటే ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎటువంటి మచ్చ చూపెట్టలేక ఎటువంటి ఆరోపణలు చేయలేక మత విద్వేషాలు రెచ్చగొడతానికి మాత్రం రాజకీయ పార్టీలు పనిచేసినాయి. వాటన్నింటినీ కూడా పూర్తిగానే తిప్పగొట్టగలిగాం, ప్రజలకు కూడా నిజాలు తెలియజేసేది. ఎందుకంటే కొన్ని వీడియో ఫుటేజ్లు బయటపెట్టాము, అదేవిధంగా ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ దాడులను అరికడటానికి అనేక రకాలుగా చర్యలు కూడా తీసుకున్నాం. దాడి జరిగిన చోట మళ్ళీ వెంటనే దాని మీద పూర్తిగా కూడా మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది, వాటిని మళ్ళీ భక్తులకి అన్ని అందుబాటులో తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా కొన్ని మత రాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేశారు, వాటిని అయితే మాత్రం తప్పకుండా మంచిగానే హ్యాండిల్ చేసి ప్రజలందరికీ కూడా అర్థమయ్యేటట్టు చెప్పి, ఎందుకంటే ఈ విధంగా జరుగుతుంది కావాలని ప్రభుత్వం మీద బురదలని ప్రయత్నం చేస్తారని చెప్పి చెప్పాము. అవి పునరావృతం కాకుండా అన్ని రకాలు కూడా దేవాదాయ శాఖ నుంచి సీసీ కెమెరాలు కావచ్చు, అధికారుల్ని బాధ్యతలు చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా పూర్తిగా చేశాం కాబట్టి ఎవరు ఇక నుంచి ఇటువంటి చేయలేదని ఎవరు కూడా చేయడానికి సాహసించలేదని మాత్రం నేను చెప్పగలుగుతాను మీ అందరికి. ఇప్పటి వరకు ప్రజలు తిరిగిన ఒక ప్రోటోకాల్ తోటి ఒక హోదాతోటి ఎక్కువ బాధ్యతతోటి పనిచేస్తారు, ఇప్పుడు ఒక సాధారణ ఎమ్మెల్యేగా వెళ్లాల్సి ఉంటుంది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏముంటుందమ్మా, ఇప్పుడు ప్రతిదీ కూడా పదవి ఎప్పుడు శాశ్వతం కాదు, అలాగే మంత్రి కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఏది శాశ్వతం కాదు, మన ప్రజలు మనమే శాశ్వతంగా ఉంటాం. ప్రజలు ఎప్పుడు కూడా నేను మంత్రిగా ఉన్నా అని చెప్పని ఏదో ఆర్భాటాలు చూపెడతాం కానీ అదేవిధంగా ఓడిపోయినప్పుడు నిరాశ చెందడం కానివ్వండి, ఇవన్నీ కూడా జనరల్గా నాకు అటువంటి ఆలోచన ఎప్పుడు కూడా ఉండదు. నేను ఎప్పుడు కూడా ప్రజలతో మమేకమై తిరుగుతుంటాను. 2009లో నేను ఎమ్మెల్యే గెలిచాను, చేయాల్సిన కర్తవ్యం చేశాను, వాళ్ళతో కలిసి ఉన్నాను. 2014లో ఓడిపోయాను, అయినా కానీ 5 ఏళ్ళు ప్రజలతో పాటు ఉన్నాను, మళ్ళీ 2014 ఎన్నుకోబడ్డాను. అదేవిధంగా ఇప్పుడు నేను మంత్రిగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా నా కాన్స్టిట్యున్సీ వరకు చక్కగా అన్నిచ్చు ప్రజలతో అందుబాటులో ఉంటాను. ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి నేనే వెళ్తాను, వాళ్ళ అవసరాలు కావచ్చు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఎప్పుడు నేను వెళ్తాను కాబట్టి వాటిలో నాకైతే ఏది మార్పు ఉండదు. తప్పకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం నా కోటేసిన ఓటర్ల కోసం ఎప్పుడు కూడా నేను పనిచేస్తూనే ఉంటాను. నేను ఇది రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు, చాలా మంది మంత్రులు కొంత అసంతృప్తి కూడా వ్యక్తమవుతుంది. ఇవన్నీ కూడా ఒకటి 2 లేదో మీడియాలో రావడం తప్ప నాకు తెలిసి ఎక్కడ కూడా అసంతృప్తి ఉందనేది నాకైతే ఎక్కడ ఆలోచన లేదు. ఎందుకంటే మీడియాలో కొంత చూపెడుతున్నారు, అది కొంతమంది మీడియా కల్పితం ఉంది, కొంత పచ్చ మీడియా ఉంది, అంతే తప్ప నాకు తెలిసి గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి రోజునే చెప్పారు ఈ విషయం, దానికి అందరూ ఫిక్స్ అయి ఉన్నారు. దాంట్లో ఎటువంటి ఆలోచన ఎవరికి లేదు. ఆయన పార్టీ బాధ్యతలు చెప్తే పార్టీ బాధ్యతలు చేసేదానికి సిద్ధంగా ఉన్నారు, అదేవిధంగా ప్రభుత్వంలో బాధ్యత చెప్తే ప్రభుత్వంలో చేసే సిద్ధంగా ఉన్నారు. ఏ బాధ్యత లభ్యతను కూడా ప్రతి మంత్రి సిద్ధంగా ఉన్నారు తప్ప నాకు తెలిసి అసంతృప్తి అనేది ఎక్కడా లేదన్నది నా యొక్క
ఆలోచన కేబినెట్ తర్వాత మీ పాత్ర ఏముండబోతుంది పార్టీ పరంగా కావచ్చు ఇతరత్ర కావచ్చు ఏమైనా బాధ్యతలు ఇస్తారని ముఖ్యమంత్రి గారు మీకు చెప్పే అవకాశం ఉందా ఇవాళ ఏమైనా స్పష్టత వస్తుందా తెలియదు చూడాలి ఇవాళ యాక్చువల్గా రొటీన్ గా కేబినెట్ జరుగుతుంది ఆ కేబినెట్ లో ఏమన్నా ఇవన్నీ చెప్తారేమో అనేది మాకు అయితే ఐడియా లేదు ఇంతవరకు కూడా ఎక్కడ మెసేజ్ లేదు మామూలుగా రొటీన్ గా జరిగే కేబినెట్ ప్రకారం వెళ్తున్నాం ఆ కేబినెట్ లో ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అన్నిటికీ కూడా అందరం కూడా సంసిద్ధంగా ఉన్నాం తప్ప ఎక్కడ కూడా దాంట్లో ఎవరికి అసంతృప్తిం గాని అదే విధంగా ఏదో మంత్రులు ఇబ్బంది పడతారని గాని అటువంటిది ఎవరికి ఉండదు కాకపోతే ఏంటంటే ఇప్పటివరకు మంత్రి పదవి ఉంది కాబట్టి కొంత ఎవరైనా కొంత మనసు బాధపడే అవకాశం ఉంటదేమో తప్ప ఎవరు కూడా అందరూ కూడా ఫిక్స్ అయినోళ్ళం ఆల్రెడీ మొదటి రోజునాడే ముఖ్యమంత్రి చెప్పారు ఈ రోజు చెప్పడం కాదు ముఖ్యమంత్రి గారు మొదటి రోజు చెప్పినప్పటి నుంచి అందరూ ప్రతి వాళ్ళు అదే మైండ్లో ఉన్నారు దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు అదే విధంగా దీనికంటే ఇంకా మంచి బాధ్యత ఇస్తారు ఇంకా ఎందుకంటే పార్టీ కూడా ప్రతి ఒక్కరు సర్వీస్ చేయాల్సిన అవసరం ఉంది పార్టీని 2024లో మళ్ళీ అధికారం తీసుకొచ్చిన బాధ్యత అందరి మీద ఉంటుంది ఎమ్మెల్యేగా నాకు ఉంటుంది అదేవిధంగా పెద్ద మంత్రులకు ఉంటుంది అందరికీ ఉంటుంది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి ప్రభుత్వానికి అదేవిధంగా ప్రజలకి ఏది మంచిదైతే చేస్తారని పూర్తి విశ్వాసం నాకైతే ఉంది రెజిగ్నేషన్స్ లెటర్స్ ఇవ్వడం ఉంటుందో ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది తెలియదులే అన్నీ కూడా మీ టీవీలో చూడడం తప్ప అది ఏం జరుగుతుంది అనేది టైం చెప్తుంది మీకంతా కూడా సో ఇది మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్తా ఉన్నారు పార్టీ ఎలాంటి బాధ్యత ఇచ్చినా చేస్తామంటున్నారు అదే సమయంలో ముఖ్యమంత్రి అన్ని ఆలోచించుకుని రాజకీయంగా కావచ్చు పరిపాలన పరంగా కావచ్చు ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు కెమెరా పర్సన్ నానితో రెహానా ఇంటివి విజయవాడ నుంచి